சுவர்க்கங்களும் மண்பல் உயிர்களும் பல பல மாய மயக்குக்களால் இன்புறும் இவ்விளையாட்டும் உடையானை பெற்று ஏதும் அல்ல இனனே ஆழ்வார் திருவடிகளே சரணம் ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாஞ்ஞானஜனகம் திந்த்ரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஸ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார்லு திருவாழ்மையினைட்டுவன்டி பிரபந்தான்னி சாமவேத சாரமையினைட்டுவன்டி சாந்தோக்யோபனிஷத்துயொக்க రసవత్తరమైనటువంటి సారభూతముగా మనకందరికీ కూడా అందించారు. ఈ తిరువాయుమిళి ప్రబంధంలో నమ్మాళ్వార్లు తానాన తన్మై అంటే తానే చెప్తున్నట్లుగా, తన యొక్క స్థితిలో తాను ఉపదేశిస్తున్నట్లుగాను, తోయి తన్మై అలాగే తాయి తన్మై నాయకి తన్మై అని ఒక్కొక్క స్థితిని అంటే ఒక నాయకురాలుగా అలాగే నాయకురాలి స్నేహితురాలుగా తల్లిగా ఇలాగ ఇన్ని రకాలుగా తాను మారి ఆ ఛాందోగ్యోపనిషత్ సారము ఉపనిషత్ సారమైనటువంటి అనేకమైనటువంటి విషయములను మనకు వెలువరించారు. ఇంట్లో అన్ని ఆధ్యాత్మికమైనటువంటి అంశాలే. మనకు ఉపనిషత్తుల్లోనో వేదములలోనో చదువుకొని అర్థం చేసుకొని అనుష్ఠానంలో పెట్టుకోవడానికి అరుదైనటువంటి అనేకమైనటువంటి అంశాలను ఈ తిరువాయుమిళి ప్రబంధంలో చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ ఈ ప్రబంధాన్ని అనుసంధానం చేస్తే చాలు వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో అందించడం అనేటువంటిది నమ్మాళ్వార్లు చేసినటువంటి గొప్ప ఉపకారం. వారు చెప్పినటువంటి తిరువాయుమిళి ప్రబంధంలోని 3వ శతకంలోని 10వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 10వ దశకంలో 7వ పాశురాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ 7వ పాశురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసి ఆ 7వ పాశురార్థాన్ని మనం భావిద్దాం. తున్బముం ఇన్బముమాహియ శైవినయాయి ఉలహంగళుమాయ్ ఇన్బమిల్ వెన్నరగాగి ఇనియనల్వాన్ షువర్కంగళుమాయ్ మన్పల్లుయిర్హళుమాహి పలపలమాయ మయక్కుక్కళాల్ ఇన్బురుమివ్విళయాట్టుడయానై పెత్ ఏదుం అల్లలిలనే. నాకు ఎటువంటి శ్రమ లేదు అని ఈ పాశురంలో చెప్తున్నారు. గత పాశురంలో నాకు ఈ లోకంలో ఉన్నందుకు ఎటువంటి బాధ లేదు అన్నారు. ఈ లోకంలో ఉన్నందుకు మనం ఎందుకు బాధపడాలి అని అంటే మనకుండేటువంటి కష్టాలను బట్టి సుఖాలను బట్టి మనం బాధపడుతూ ఉండాలి. ఈ సాంసారికమైనటువంటి దుఃఖాలు మన మీద ఒక్కసారిగా పడ్డప్పుడు ఆ సాంసారికమైనటువంటి దుఃఖాలకు తాళలేక మనం ఒక్కసారిగా అయ్యో ఈ లోకంలో ఇంకా నేను బ్రతుకున్నానే అని అనుకుంటూ ఉంటాం. కానీ నమ్మాళ్వార్లకి ఈ సాంసారికమైనటువంటి దుఃఖాలనేటువంటివే వారికి ఎటువంటి కష్టమును కలిగించట్లేదుట. అదే వారు చెప్తున్నారు, భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకొని ఆయనకు సంబంధించినటువంటి మార్గాన్ని నేను అనుసరించి ఇక నాకు ఈ లోకంలో ఉండేటువంటి కష్టములను ఆలోచించవలసినటువంటి అవకాశం ఎక్కడది, ఆలోచించేటువంటి సమయం ఎక్కడది,
కష్టపడుతున్నప్పటికీ ఆ కష్టం అనేటువంటిది నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాడికి అది కష్టంగా అనిపించదు. కష్టాన్ని కూడా చాలా ఆనందంగా అనుభవిస్తాడు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు, నిజంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి సంబంధం చూస్తే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి దూషిస్తేనే, మనం ఇళ్లలో కూడా చూడండి, పిల్లవాడిని తండ్రి తిడితే పిల్లవాడికి కాస్త కోపం వస్తుంది, నలుగురు ముందు తిడితే ఇంకా కోపం వస్తుంది, కొడితే ఇంకాస్త కోపం వస్తుంది. కానీ ప్రహ్లాదుడి విషయంలో హిరణ్యకశిపుడు చేసినటువంటి పని, ఒక యువరాజుగా హిరణ్యకశిపుడు అంటే గొప్ప మహావీరుడు, మూడు లోకాలని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో, ఇంద్రాది దేవతలను కూడా తృణీకరించి వాళ్ళందరినీ కూడా తన ఊడిగం వాళ్ళందరి చేత చేయించుకున్నటువంటి హిరణ్యకశిపుడు, తనకు నేరుగా కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు తన మాట వినలేదు. కేవలం ఏమిటి ఆయన చెప్పిన మాట అంటే, నువ్వు నారాయణ అనకు అన్నాడు ఆయన, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉండకు, నారాయణ అనకు అన్నాడు. అలా అన్నందుకు గాను ప్రహ్లాదుడు, నేను చదువులలో మర్మమెల్ల చదివి తిని, నాకు చదువులు ఈ లోకంలో ఉండేటువంటి చదువుల్లో మర్మం ఏమిటంటే హరిని పూజించమనేడి తండ్రి తండ్రి అని, హరిని పూజించమనేటువంటి తండ్రే తండ్రి, హరిని పూజించడమే లోకంలో మన జీవితం మానవ జన్మ ఎత్తినందుకు అది సుకృతం, మానవ జన్మ ఎత్తినందుకు అదే మంచి అవకాశము, ఈ మానవ జన్మలోనే మనం భగవంతుణ్ణి తలుచుకోవాలి అని హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు బోధ చేస్తే అది ఎక్కక అతనికి తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని రకరకాలుగా హింసించాడు. అదే బాధ కదా నిజానికి, అతను హింసించనక్కర్లా. ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డను దూషించడం, ఏవగించుకోవడమే పిల్లవాడికి కష్టం. తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లవాడిని చూసి తన మాట వింటలేదని బాధపడుతున్నాడో, అలాగే కొడుకు కూడా తనని అర్థం చేసుకోవట్లేదే తండ్రి అనేటువంటి బాధ ఉంటుంది. ఇదే సాంసారిక క్లేశం. ఇదైన తర్వాత ఇంకా భౌతికంగా ఆ ప్రహ్లాదుణ్ణి కొరడాలతో కొట్టించడం, నిప్పులో పడేయడం, అలాగే నీళ్లలో దుమికించడం, ఏనుగుల చేత తొక్కించడం, పాముల చేత కరిపించడం, ఇలాంటివన్నీ చేశాడు హిరణ్యకశిపుడు. భౌతికంగానూ హింసించాడు, మానసికంగానూ హింసించాడు. ఇన్ని హింసలు పడుతున్నప్పటికీ ప్రహ్లాదుడు నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడంటే, నారాయణ పాదపద్మయుగళి ధ్యానామృతాస్వాద సంధానుండై మరచన్ అని అంటారు పోతన గారు. నిరంతరం నారాయణ నామస్మరణను చేస్తూ ఆ నామస్మరణలోనే ఈ సాంసారికమైనటువంటి దుఃఖములన్నీ కూడా మరిచిపోయినటువంటి ప్రహ్లాదుడి వలె భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకున్నటువంటి నాకు అప్రాకృతమైనటువంటి ఆయన యొక్క దివ్య తేజోమయమైనటువంటి దేహాన్ని ఈ లోకంలో మనుష్య సజాతీయంగా అవతరింపజేసి ఆయన ఈ లోకంలో మనందరి ముందు ఉండి ఒక కృష్ణుడిగా పుట్టి కృష్ణుని వంటి రూపాన్ని మనందరి కంటికి కనిపించేట్లుగా చేసి ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తలచుకొని ఆయన యొక్క చేష్టితములను తలచుకుని ఉండేటువంటి నాకు ఈ సాంసారికమైనటువంటి దుఃఖములన్నీ కూడా ఏం చేస్తాయి, నాకు ఈ జన్మ ఎత్తినందుకు ఈ దేహం ఉన్నందుకు నాకు ఎటువంటి కష్టము లేదు, అప్రీతి అనేటువంటిది లేదంటున్నారు అన్నమాట. ఎందుకు లేదు అనంటే, ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నా అంతరంగంలో దర్శించేటువంటి గొప్ప మానసికమైనటువంటి భావనను పొంది ఉన్నాను నేను, అలాంటి మహద్భాగ్యాన్ని నేను పొంది ఉన్నాను. అలాంటి మహద్భాగ్యాన్ని కలిగినటువంటి నాకు ఈ దేహం మీద అప్రీతి అనేటువంటిది లేదు. ఎందుకోసం అంటే, ఈ దేహం ఉన్నందుకు, ఈ మనిషి జన్మ ఎత్తినందుకు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన యొక్క అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని మానసిక సాక్షాత్కారం చేసుకునేటువంటి గొప్ప స్థితి నాకు ఏర్పడింది, కనుక నాకు ఎటువంటి అప్రీతి లేదు అని ఆ ఆరవ పాశురంలో చెప్పినటువంటి అమ్మాయి వార్లు ఈ పాశురంలో చెప్తున్నారు. ఏదుం అల్లలిలనే, నాకు ఎటువంటి శ్రమ లేదు, అంటే ఈ దేహం ఉన్నందుకు ఎటువంటి శ్రమ నేను పొందటం లేదు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటిది అప్రీతి అనేటువంటి, దేహం మీద అప్రీతి. ఈ పాశురంలో చెప్తున్నారు శ్రమ లేకపోవడం అనేటువంటిది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పాశురంలో నమ్మాడి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, భగవంతుడే సమస్తము కూడా, ఆయన వలనే తున్బము ఇన్బము మాహియ శై వినయాయి ఉలహంగళుమాయ్. ఇదంతా కూడా ఆయన భగవంతుని యొక్క విభూతియే ఈ లోకమంతా కూడా. తున్బము ఇన్బము, దుఃఖమైన ఆయనే, సుఖమైన ఆయనే. ఇంకా మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, నిజంగా ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఒక మహనీయుడు, ఒక యోగి అయినటువంటి వాడు, మహర్షి అయినటువంటి వాడు లోకంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిని తనకు అనుకూలమే అనుకోవాలి. ఆ అనుకూలమే అనుకోవడానికి ఎలాంటి భావన ఉండాలంటే, సమస్తము భగవంతుడే అనేటువంటి భావన కలిగి ఉండాలి. అలాంటి సమస్తము భగవంతుడే అనేటువంటి భావన కలిగిన వారు కనుక నమ్మాడి వారు ఇక్కడ తున్బము ఇన్బము మాహియ, మనకు లోకంలో కనిపించేటువంటి ఇది ఇది దుఃఖము, ఇది సుఖము అనేటువంటిది శైవినయాయ్ ఉలహంగళుమాయ్.
ఈ లోకంలో మనం ఏదైనా సరే ఒక దుఃఖము కష్టము సుఖము కలుగుతుందంటే ఈ దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ ఎక్కడ మనం అనుభవిస్తామంటే ఈ లోకంలోనే అనుభవిస్తాం. శైవినయాయ్ ఉలహంగుడుమాయ్. అదేవిధంగా మనం ఏదైనా మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ చేయడం కూడా ఈ లోకంలోనే చేస్తాం. ఈ లోకంలోనే మనం చేసినటువంటి పనులకి ఫలితాన్ని సుఖము దుఃఖము ఈ రెండింటిని కూడా ఇక్కడే అనుభవిస్తాం. తున్బము ఇన్బము మాహియ శైవినయాయ్ ఉలహంగుడుమాయ్. అదేవిధంగా మనం చేసినటువంటి కర్మలకు ఫలితములు కొన్ని అంటే ఈ ఇక్కడ ఉండేటువంటి కష్ట సుఖాల కంటే కూడా మించినటువంటి ఫలితములు పొందదగినటువంటి పుణ్యపాపాలు చేస్తే మనకి దానికోసమని ఇన్బమిల్ వెన్నరగాహి ఇనియనల్వాన్ శువర్కంగళుమాయి. ఈ లోకంలో చేసేటువంటి పుణ్యపాపాలకు అత్యుత్కడై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతే అని అత్యుత్కడంగా మనం ఎక్కువగా చేసేటువంటి పుణ్యపాపాలకు ఇక్కడే మనం ఫలాన్ని అనుభవిస్తాం. అనుభవించడము ఇక్కడే, అలాగే చేయడము ఇక్కడే. ఇదంతా కూడా ఏమంటారు దీన్ని, కర్మలోకం. ఇదంటే కర్మలు చేయడం కోసం కర్మభూమి అని అంటాం. ఇది ఈ పుణ్యభూమి కర్మభూమిగా ఉండేటువంటి ఈ భూమిలో మనం చేసేటువంటి ఫలితములు ఇక్కడ మనం చేసేటువంటి దాన్ని బట్టి, అంటే ఎక్కువగా మనం చేస్తే వాటి యొక్క ఫలితాలను ఇక్కడ అనుభవిస్తాం. అయితే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనం చేసినటువంటి పుణ్యపాపములకు అనుగుణంగా పాపములు కనుక చేసినట్లయితే ఇన్బమిల్ వెన్నరగాగి, ఇన్బము సుఖం అనేటువంటిది ఇసుమంత కూడా లేనటువంటి నరకంలోకి వెళతాం అన్నమాట. ఆ నరకం కూడా భగవత్ స్వరూపమే. పుణ్యము పాపము సుఖము కష్టము ఇవన్నీ కూడా ఈ లోకములు అన్నీ కూడా భగవత్ స్వరూపమే. అలాగే ఇక్కడ మనం చేసినటువంటి పుణ్యపాపాలకు అనుగుణంగా పాపం ఎక్కువ చేస్తే వెళ్ళేటువంటి నరకము భగవంతుని యొక్క స్వరూపమే. ఇన్బమిల్ వెన్నరగాగి, ఆ నరక స్వరూపం ఎలా ఉంటుందంటే ఇన్బమిల్ సుఖం అనేటువంటిది లేశం కూడా ఉండదు. వెన్నరగాహి ఇనియనల్వాన్ శువర్కంగళుమాయ్. అదేవిధంగా ఇంకా స్వర్గం ఉందంటే ఏ విధంగా అయితే ఇసుమంతో కూడా సుఖం లేకుండా నరకం ఉంటుందో స్వర్గం అనేటువంటిది కష్టం కలిసినటువంటి స్వర్గం ఉంటుందిట. అంటే స్వర్గంలో అతిశయించినటువంటి సుఖం ఉండదుట, నరకంలో అయితే అతిశయించినటువంటి దుఃఖం ఉంటుంది, కానీ స్వర్గంలో మాత్రం అతిశయించిన సుఖం ఉండదుట. కనుక అది స్వర్గం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉండేటువంటి సుఖం, మోతాదు తక్కువగా ఉండేటువంటి లోకంటది. అక్కడికి వెళ్ళి మనం పుణ్యఫలాన్ని అనుభవిస్తాం, స్వర్గంలో పుణ్యఫలాన్ని అనుభవిస్తాం. కానీ ఇనియనల్వాన్ శువర్కంగళుమాయ్, కొంచెముగా ఉండేటువంటి కొన్ని సుఖములు కలిగినటువంటి స్వర్గలోకము భగవంతుడే. మన్బల్లుయిర్హళుం ఆహి పలపలమాయ మయక్కుక్కళాల్ ఇన్బురుమివ్విళయాట్టుడయానై పెత్తు ఏదుమల్లలిలనే. మన్పల్లుయిర్హళుమాహి పలపలమాయ మయక్కుక్కళాల్. ఇలాగ భగవంతుడు స్వర్గనరకాలు పుణ్యపాపాలు, పుణ్యపాపాలు చేసేటువంటి లోకాలు, పాపం చేస్తే పొందేటువంటి నరకము, పుణ్యం చేస్తే పొందేటువంటి స్వర్గము, ఇవన్నీ కూడా అయినటువంటి స్వామి మన్పల్లుయిర్హళుమాహి. ఆయనే చాలా అన్ని రకాలుగాను పుణ్యములు అనుభవించడానికి, పాపములు అనుభవించడానికి, కర్మలు చేయడానికి తగినటువంటి మానవులుగా జీవులుగా పుట్టడం, ఈ జీవులుగా ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళు, నరకంలో ఉండేటువంటి వాళ్ళు, భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు, పరమపదంలో ఉండేటువంటి వాళ్ళు, ఇలాగ ఇన్ని రకాలుగా పల్లు ఈర్హళు మాహి అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నారు. అలాగే ఆయి పలపలమాయ మయ కుక్కళాలు, అలాగే వాళ్ళని మోహింపజేసేటువంటి శక్తులుగా ప్రకృతి శక్తులుగాను ప్రకృతి కూడా అనేక విధాలుగా ఉన్నది. పలపలమాయ మయక్కుక్కళ అంటే మా ఈ జీవుల్ని మోహింపజేసేటువంటి ప్రకృతి కూడా రకరకాలుగా ఉంది. ఇలా ఉండేటువంటి స్థితిలో పలపలమాయ మయక్కుక్కళాల్ ఇన్బురు మివ్విలయాట్టుడయానై పెత్తు. ఇదంతా కూడా ఏమిటంటే భగవంతుడు ఇన్ని రకాలుగా ఉండి ఎలా ఉన్నాడంటే ఇన్బురుం ఇవ్విళయాట్టుడ, ఇన్బురుం ఇవ్విళయాట్టు, ఇది పెద్ద ఆటగా భగవంతుడికి ఉందండి. ఈ ఆట ఇవ్విళయాట్టుడయానై పెత్తు, ఇది విళయాట్టుగా ఉందన్నమాట. అంటే ఆ విళయాట్టు అంటే ఏమిటంటే లీల. భగవంతుడికి ఈ లోకంలో ఉండేటువంటిది ప్రతిదీ లీలే, ఈ మనుషులు చేస్తున్నటువంటివన్నీ కూడా లీలే అన్నమాట. దీనికి మంచి ప్రశ్న వేశారు ఒక ఆయన వ్యాఖ్యానంలో, అదేమిటండి, భగవంతుడు సర్వసుహృత్తుగాను గొప్ప దయాశాలిగాను ఉంటాడంటారు కదా, ఈ లోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఇలాగ రకరకాలుగా పలపల మాయ మయక్కుక్కళ అని ఈ ప్రకృతి చేసేటువంటి గొప్ప మాయలకు మోహాలకి వశులైపోయి రకరకాలుగా వీళ్ళు చెడిపోతూ ఉంటే, భగవంతుణ్ణి విడిచిపెట్టి బయటికి వచ్చేస్తూ ఉంటే, ఇలాంటి వాళ్ళని కాపాడి తన మార్గంలో ఉంచుకోవలసిన వాడు కదా దేవుడు. అలా కాకుండా వీళ్ళు కష్టపడుతుంటే ఆయనకి విలయాట్టుగా అంటే లీలగా ఆటగా ఎలా ఉంటుంది? ఆట కదా అంటాం కదా భగవంతుడికి, ఇదంతా కూడా గొప్ప ఆట అని. ఇదంతా ఎలా ఆట అవుతుంది ఆయనకి? వీళ్ళు ఇలా కష్టపడుతుంటే ఆట ఎలా అవుతుంది అంటే, ఆయనకి ఎందుకు ఆట అవుతుందంటే చెప్తారు మనకి పెద్దలు,
ఆయన మనకి గొప్ప చైతన్యాన్ని ఇచ్చాడు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, లోకంలో వేదములను ఇచ్చాడు. బాగుపడడానికి తగినటువంటి వాటినన్నింటినీ కూడా భగవంతుడు మనకిచ్చినా, మనల్ని బాగు చేయాలని చెప్పి ఆయన మనల్ని రక్షించడాని కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, మనం ఏం చేస్తున్నామంటే ఆయన చేసేటువంటి రక్షణ నుండి విడివడి ఆయనకు మనం ఎదురు పెడుతున్నాం. చూడండి, మన పిల్లలు మనం ఏదైతే వద్దంటామో ఆపనే చేస్తుంటారు. పిల్లలకి మనం చెప్తాం, ఏ తాకకరా అంటాం. కరెంటు అతను స్విచ్ వేసి ఆర్పేస్తూ ఉంటే పిల్లవాడు ఆ దాంట్లో ఎక్కడ వాడికి షాక్ తగులుతుందో అని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ స్విచ్ దగ్గరికి వెళ్లకుండా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు వాడిని అణచడానికి ప్రయత్నిస్తుంటారో, వీడు దానికోసం అని అంటే వాడిని ఆ పని చేయకుండా చేస్తుంటే వీడు కావాలని చెప్పి ఆ స్విచ్ 2-3 సార్లు వేసి ఆడుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రుల ఉద్దేశం వీడికి ఎక్కడ షాక్ కొడుతుందో, వీడు ఎక్కడ బాధపడతాడో అని తల్లిదండ్రులు వీడిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఎలాగైతే వీళ్ళు కాదన్న పనే చేస్తాడో, అదేవిధంగా మనం కూడా భగవంతుడు రకరకాలుగా మనల్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం ఆయన చేసేటువంటి ప్రయత్నాలకు అడ్డు తగిలి మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది ఆయనకు లీల, అది ఆయనకు ఆట అన్నమాట. అరే అరే వీడు ఇలా చెడిపోతున్నాడే అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారట వాళ్ళిద్దరు కూడా. ఇలా ఉండేటువంటి ఆయన ఇంబురు ఇవ్విళయాక్షుడయా అనే పెత్తు ఏదో మల్లలేదని, అలాంటి ఇదంతా కూడా లీలగా కలిగినటువంటి భగవంతుడిని అనుసంధించి ఆయన ఇలాంటి అకర్మవశ్యుడు, కర్మవశ్యులైనటువంటి వాళ్ళ మనం, కర్మవశ్యులంగా మనం ఉన్నప్పటికీ అకర్మవశ్యుడు అయినటువంటి భగవంతుని గురించి ఇలా తలచుకొని ఏదో మల్లలేదని, నాకు ఎటువంటి శ్రమ లేదు అని ఈ పాశురంలో నమ్మాళ్వార్లు చెప్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. சுவர்க்கங்களும் மண்பல் உயிர்களும் பல பல மாய மயக்குக்களால் இன்புறும் இவ்விளையாட்டும் உடையானை பெற்று ஏதும் அல்ல இனனே ஆழ்வார் திருவடிகளே சர